మా విన్నపం మీ ద్వారా ఏంటంటే అనవసరంగా కన్ఫ్యూజన్ గురించేసి అనవసరంగా రైతులని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టపడాలని ఇబ్బందికి గురించేయద్దని మా ప్రయత్నం. అంతకుంచి అదే వేరే స్పెషల్ డిమాండ్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సందర్భంగా మీ ద్వారా మీరు చెప్పేది ఏంటంటే కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ టెంపరల్ రిజిస్ట్రేషన్లో మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఈజీగా ఉన్నాయి. ఈ చట్టం ఇవన్నీ కూడా కస్టమర్లకి సౌలభ్యకరంగా ఉండాలి అది కూడా లేవు. చాలా ఇష్యూస్ ఉన్నాయండి. సర్వర్లు సరిగా పనిచేయలేవు. మేము లేకుండా డెలివరీ చేయాలంటారు, లేకుండా డెలివరీ చేయడం 150 స్లాట్ వేస్తున్నారు సరిపోవు. సేట్ చేయకున్నప్పుడు రాత్రికి మేము ఇంకో డెలివర్ చేస్తే పట్టేసుకుంటున్నారు. డెలివరీ చేయాలంటే సర్వర్ పనిచేయాలి, సర్వర్ పనిచేయదు డెలివరీ క్లోజ్ అయిపోతుంది. సీజన్లో డెలివరీస్ సర్వర్ 1 గంట కూడా పెట్టారు, 12 గంటలకే కరెక్ట్ పని చేయదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. బట్ మెయిన్ ఎజెండా ఏంటంటే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ BS6 అనేది ట్రాక్టరు కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కంబైన్ హార్వెస్టర్ పవర్ టిల్లర్స్ వర్తించదు. దట్స్ వెరీ సింపుల్. ఇది ఎప్పుడు వస్తుందంటే 1 అక్టోబర్ 2020. అది కూడా ఎబో 50 HP. అన్ని ట్రాక్టర్లకు రావాలంటే అది 2024లో ఈ పుస్తకంలో క్లియర్గా రాసింది, కిలోవాట్ ప్రకారంగా రాసింది. మీ ద్వారా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మాకు మన పక్క రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్, అక్కడ క్లారిటీగా వెహికల్ రిజిస్ట్రేషన్ డీలర్ ద్వారా దొరుకుతుంది. సో అక్కడ రెస్పాన్సిబిలిటీ డీలర్, ఇక్కడ మా ద్వారా ఓన్లీ టెంపరల్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మేము చేయలేదని మాకు చెప్పారు. మాకు పత్రికా పత్రికలో వాళ్ళు చెప్పింది ఏంటి, క్లియర్ చేయండి, స్లాట్ బుక్ చేసుకుని కస్టమర్ వస్తారు, మేము నెంబర్ ప్లేట్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ కనుక నెంబర్ ప్లేట్ పెట్టాము అంతే కదా. మరి ఇప్పుడు అకౌంటబిలిటీ మాకు పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డీలర్కి బాధ్యత, ఎందుకంటే అన్నీ అక్కడే ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు చేయదు, మీరే చెప్పాలి. ట్రాన్స్పోర్ట్ చూసే వీటి చూసే వాళ్ళు మీరే చెప్పాలి. మాకేం పవర్స్ లేదు, క్లియర్గా చేయమన్నారు. మళ్ళీ ఇప్పుడు దానికోసం గవర్నమెంట్ చేయకపోతే మీరే మారుతారన్నారు. ఎంతవరకు అంటుంది, ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్ చూడండి, వాట్సాప్ స్టేట్మెంట్ చూడండి. ఇది మీరంటే బాధ్యత పర్మనెంట్ రిజిస్ట్రేషన్. నాకు తెలిసి ఒక్కొక్క డీలర్షిప్లో 15 మంది 2000 మంది పర్మనెంట్ చేయకుండా ఉన్నారు. మేము టీఆర్ఎస్ మంది ఇచ్చేస్తున్నాం, పర్మనెంట్ కాదు స్మార్ట్ వర్క్ రిపోర్ట్ లేదు వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఒకేసారి ఇవన్నీ మీరు చేయించాలనుకుంటున్నారు. మా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇక్కడ ఒక క్లారిటీగా ఒక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోరుకునే చేయాలి అంటే మీరు రెస్పాన్సిబిలిటీ. మాకు బాధ్యత లేని దాంట్లో కూడా మాకు బాధ్యత కలిగి ఇది మీ ద్వారా మేము డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి యాక్చువల్గా అసెంబ్లీ నుంచి ఒక్కోసారి ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే మాకు అందరూ ఎమ్మెల్యే తెలుసుకోండి, ఎమ్మెల్యే ఒక్కోసారి చెప్పడానికి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లా ట్రాన్స్పోర్ట్ లా ప్రకారంగా పాపారావు గారు రివైజ్ చేసినటువంటి లేటెస్ట్ 10th ఎడిషన్లో క్లియర్గా రాసింది. ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే మెన్షన్ చేసామో అవి రూల్ నెంబర్ 115A ప్రకారంగా వీటిని ఇప్పుడు భారత్ 6లో పరిగణించబడము. అవి ట్రిమ్ అనే వాటిని వర్తిస్తుంది. ఆ ట్రాక్టర్ ఎమిషన్ నామ్స్ అది, ఆ ట్రాక్టర్ ఎమిషన్ నామ్స్ అనేది ABOVE 50 HPకి 1 అక్టోబర్ 2020 నుంచి ఇప్పుడైతే కాదు. ఇకపోతే DTCలు అన్ని అప్రాక్స్ నుంచి ఏమి కమ్యూనికేట్ చేస్తున్నారంటే 1 ఏప్రిల్ తర్వాత వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వెహికల్స్ అన్నింటినీ స్క్రాప్గా పరిగణించబడుతుంది అని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. రైతులందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దయచేసి ఈ చట్టం ఏదైతే మన తెలంగాణ ట్రాన్స్పోర్టేషన్ ఆ చట్టం ఉందో ఆ చట్టాన్ని బుక్స్ను వెరిఫై చేసి దాన్ని పాటించమని మీ ద్వారా నేను మేమందరం ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరం మీడియా ద్వారా గవర్నమెంట్కు ప్లస్ ప్రతి ట్రాన్స్పోర్ట్ కమిషన్కు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కు తెలియపడుతున్నాను. మీ పేరు ఎదిగిన అసోసియేషన్ ట్రాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కరీంనగర్లో ఉంటాను.